జగనన్న అమ్మఒడికి సంబంధించి పదమూడు వేల రూపాయలు పదమూడు వేల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు సో చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకోలేదని చెప్పేసి ప్రభుత్వానికి అయితే డబ్బులు రాలేదని చెప్పేసి అందరూ బాధపడుతున్నారు సో ఏది ఏమైనా ఈరోజు చాలామందికి అయితే జమ అవ్వడం అయితే జరిగిందనమాట ఆల్రెడీ చెప్పినట్టుగానే కొంతమందికి అయితే జమ చేశారు అయితే సాయంత్రం పదిలోపు సాయంత్రం పదిలోపు మరికొంతమందికి అయితే జమ చేస్తారని చెప్పేసి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది అయితే జగనన్న అమ్మఒడికి సంబంధించి సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్లు వాళ్ళని అడిగితే వారు మాత్రం అమ్మఒడి నగదు గురించి ఎవరు ఆందోళన చెందవద్దని ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారు అందరికీ కూడా సోమవారం నుంచి నగదు బ్యాంకులో జమ అవుతుందని చెప్పి చెప్పారు అయితే స్కూల్ నుంచి ఫీజులు కట్టాలని పదే పదే మెసేజ్లు వస్తూ ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నమాట ఆల్రెడీ ఈరోజు కొంతమందికి అయితే వేశారు సోమవారం ఈరోజు నైట్కి పది గంటల లోపు మరికొంతమందికి అయితే జమ చేస్తారని చెప్తుంది అనమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను